గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. టీఆర్ఎస్ అధిష్టానానికి సొంత ఎమ్మెల్యేలే పెద్ద షాక్ ఇచ్చారు. విషయం ఏంటంటే, అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరుగుతున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ తరఫున మెజారిటీ సభ్యులు సమావేశాలకు హాజరవుతున్నారు. అదే బీఆర్ఎస్ లో చూస్తే చాలా మంది హాజరు కావటం లేదు. నల్గొండ బహిరంగ సభలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలపై బుధవారం సభ దద్దరిల్లిపోయింది. రేవంత్ అండుకో కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ను అంతే స్థాయిలో ఎదురుదాడికి దిగారు. దాంతో రెండు వైపులా ఆరోపణలు, విమర్శలతో సమావేశాలు చాలా ఉద్రిక్తంగా జరిగాయి. కాంగ్రెస్ ధాటిని తట్టుకోలేక చివరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుండి వాకౌట్ చేయాల్సి వచ్చింది. సభ నుండి వాకౌట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది కనబడటం లేదు కాబట్టి. బుధవారం సమావేశానికి పట్టుమని 10 మంది కూడా కనబడలేదట. దీన్ని గమనించి కేటీఆర్, హరీష్ రావులు ఎమ్మెల్యేలకు ఫోన్లు చేశారట. దాంతో సమావేశాలు మొదలైన తర్వాత అసెంబ్లీలో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనిపించారు. తర్వాత సభ నుండి వాకౌట్ చేసినా, ఆ తర్వాత ధర్నా చేసినా 15 మంది ఎమ్మెల్యేల కన్నా కనబడలేదు. పార్టీకి ఉన్న 39 మంది ఎమ్మెల్యేలలో 15 మంది మాత్రమే సభకు హాజరవుతున్నారంటే అర్థమేంటి? మిగిలిన 24 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు హాజరు కావటం లేదనే విషయంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకవైపు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను రేవంత్ రెడ్డి మంత్రులు వాయించేస్తుంటే తమను తాము డిఫెండ్ చేసుకోవటానికి కూడా ఎమ్మెల్యేల మద్దతు దొరకటం లేదు. ఈ పరిస్థితిని గ్రహించే కేసీఆర్ అసలు అసెంబ్లీకే రాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ నల్గొండలో జరిగిన బహిరంగ సభకు వీల్చైర్లో వెళ్లారు, కానీ అసెంబ్లీకి మాత్రం రావాలని అనుకోలేదు. కారణమేంటంటే, రేవంత్ అండుకో ధాటిని తట్టుకోలేమన్న ఆలోచనతోనే అన్ని పార్టీ వర్గాల సమాచారం. సమావేశాలకు 24 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరవుతున్నారంటే ఇదేదో సీరియస్ విషయంగానే ఉంది. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్టు జరుగుతున్న ప్రచారం తెలిసిందే. సభకు గైర్హాజరవటం కూడా ఇందులో భాగమేనా? సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్కా తెలంగాణ దినపత్రిక.